సార్ ఆడిటర్ ఊరికి వెళ్ళారు, మీకు ఈ తాళాలు ఇవ్వమన్నారు. నేను మాట్లాడాను, నువ్వు వెళ్ళు. ఒరే మొద్దు మొద్దు, ఒరే నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? రారా త్వరగా రారా రారా. ఒరే మొద్దు, నువ్వు వైష్ణుని ఎంత సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు, కానీ నీకంటే ముందు ఆ సీను గడు వైష్ణు తనుకుపోయేలా ఉన్నాడురా. వైష్ణు సీను క్లోజ్ గా ఉండటం నేను చాలా సార్లు చూశాను. హలో హలో వైషు, మదన్ ని మాట్లాడుతున్నాను. హాయ్ మదన్, కాలేజ్ అయిపోయాక ఎక్కడికి వెళ్ళావు? నేను నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అది ఈరోజు రవి ఉన్నాడే వాడు, నీ గురించి సీను గురించి తప్పుగా మాట్లాడా, కొట్టాను వాణ్ణి. రాస్కల్, వాడేం మాట్లాడాడు తెలుసా? నీకు సీనుకి సంబంధం అంట కట్టాడు. మదన్, ఇంకేం చెప్పకు. నువ్వు నన్ను సీనుని అనుమానిస్తున్నావు కదా, కానీ రవి చెప్పాడని అబద్ధం చెప్తున్నావు. నాకు తెలుసు. లేదు లేదు వైషు, నువ్వు నన్ను సీనుని అనుమానిస్తున్నావు. నీకు నా మీద నమ్మకం లేదు. లేదు వైషు, లేదు వైషు. అందుకే నువ్వు అలా నటిస్తున్నావు. ఎందుకు ఎందుకు నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తున్నావు? లే వై 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 వైషు, ఒక్క నిమిషం వైషు, నేను ఆ మాట అనలేదు వైషు. వాడే అలా చెప్పాడు, వాడే చెప్పాడు వైషు. నాకు అనుమానం లేదు వైషు. నేను ఎంత ప్రేమించాను తెలుసా మదన్? నువ్వే నా ప్రాణం. ఏంటి వైషు, నేనెందుకు వైషు నిన్ను అనుమానిస్తాను? ఇక మీద నువ్వు నాతో మాట్లాడక్కర్లేదు. వైషు వైషు ప్లీజ్ వైషు 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 ప్లీజ్ 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 నన్ను క్షమించు వైషు. నిజంగా నిజంగా నాకు నీ మీద అనుమానం లేదు వైషు, అనుమానం లేదు వైషు. నేను నీతో మాట్లాడనే మాట్లాడను. ప్లీజ్ 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 వైషు వైషు, నేను నీతో మాట్లాడను మాట్లాడను మాట్లాడను. హలో 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 వైషు వైషు. గొడవ పడ్డాను. చిన్నపిల్లలా ఏట్రా ఏడుపు, తిరిగి చూడు. లేదు, నేను వైషు వాళ్ళ ఇంటికి వెళ్ళి తన డైరెక్ట్ కలిసి వస్తాను. రై, ఇందాకే గొడవ పడ్డాను అంటున్నావు, నేను వెళ్ళొస్తాను. ఓకేనా? రై, రేపు పొద్దున మాడుకొచ్చురా. అయ్యో, వైశ్య అసలే నా మీద కోపంగా ఉంది. ఎందుకైనా మంచిది, తన రూమ్లో ఏం చేస్తుందో చూసి తర్వాత వెళ్ళి బయలు కొడతాను. నువ్వెంత సూపర్ గా ఉన్నావో తెలుసా? ప్రేమించడానికి ఆ ముద్దు వెదవు తప్ప నీకు ఇంకెవ్వరు దొరకలేదా? నాకు కొంచెం కూడా నచ్చలేదు. వాడి అవతారం, వాడి పర్సనాలిటీ, మొహానికి తగ్గ డిప్ప కటింగ్, చె హిస్ ఎ లో క్లాస్ ఫెలో యార్. నీకో విషయం తెలుసా, మా ఇంటి పని మనిషి కూడా వాడిని ప్రేమించడానికి ఇష్టపడదు. వాడిని నువ్వెలా ప్రేమిస్తున్నావు? ఎవరు వాడిని లవ్ చేసింది? నేనేమైనా పిచ్చిదాన్నా? వాణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం లవ్ అనే మాటని జస్ట్ వాడుకున్నాను. వాడు దాన్ని నమ్మేశాడు. అంటే వాణ్ణి నువ్వు నిజంగా లవ్ చేయడం లేదా? చీచి,
కానీ వాణ్ని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. అదే నాకు కావాలి. ఏంటి అనేది? ఇప్పుడు నేను వాణ్ని పెళ్లి చేసుకున్నానంటే వాడు నన్ను చచ్చినా సరే అనుమానించడు. ఆయనకి మణిగుంటాడు, నా జోలికి రాడు, నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకుంటాడు, నా కోసం ప్రాణమైన ఇస్తాడు, నేనేం చెప్పినా నమ్ముతాడు. కుక్క పిల్లల నా చుట్టూ తోకాడించుకుంటూ వస్తాడు. ఇలాంటి మొద్దు వేదనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అందుకే వాడికి డైరెక్ట్గా లవ్ యూ చెప్పడం ఇష్టం లేక గోడ మీద ఐ లవ్ యూని రాశాను. ఆ కాపలా కుక్కే నా మొగుడయ్యాడనుకో, ఇప్పుడున్నట్టి ఎప్పుడు జాలీగా ఉండొచ్చు. ఇప్పుడు అర్థమైందా? అవును. ఒకవేళ ఆ మొద్దు వేదోకి మన ఇద్దరి మీద అనుమానం వస్తే ఏం చేద్దాం? ఆల్రెడీ వచ్చింది. ఏమంటున్నావు? ఏం జరిగిందో తెలుసా? ఆ తర్వాత నీకు ఫోన్ చేసి రమ్మన్నాను. తాతయ్య ఊర్లో లేకపోవడం మనకి బాగా కలిసి వచ్చింది. ఈ పాటిక మొద్దు హాస్టల్లో కూర్చొని బోరు అని ఏడుస్తూ ఉంటాడు. సిన్ను నా డ్రెస్ ఇవ్వు. ఇదిగో. ఎవరై ఉంటారు? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? క్షమించమని అడగడానికి వచ్చావా? ఏం అక్కర్లేదు, దయచేసి వెళ్ళిపో. నేను నీతో మాట్లాడను అని చెప్పానుగా. నీకు ఇంకా సందేహం ఉంది, అది పోనే పోదు. దీని గురించి నీతో మాట్లాడినే మాట్లాడను. ఇప్పుడు కూడా సిన్ను ఇక్కడే ఉన్నాడు. అతను ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నాడని నీకు సందేహం రావచ్చు. అతను నేను కలిసి చదువుకుంటున్నాం, జస్ట్ కంబైన్ స్టడీస్, అర్థమైందా? మదన్, వైషు చెప్పేది నమ్మరా? నువ్వెందుకు తను అనవసరంగా అనుమానిస్తున్నావు? తను చెప్పేది నిజం, నువ్వు మా ఇద్దరిని అనుమానిస్తున్నావా? అనుమానం అయితే చెప్పు. నేను నీకు వైషుతో మాట్లాడనే మాట్లాడను. నీకు మా గురించి ఎవరో లేనిపోనివి కల్పించి చెప్పారా? అది విని నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు వైషు ఎంత సిన్సియర్ లవర్స్, మీరిద్దరు జీవితాంతం కలిసే ఉండాలి. మీ ఇద్దరి మధ్య నా వల్ల గొడవలు రావడం నేను భరించలేను. కావాలంటే నేను తప్పుకుంటాను. వైషు, మన ఇద్దరు ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందాం. ఇతని కోసం నువ్వెందుకు నన్ను చూడకుండా ఉండాలి? ఎందుకోసం మన ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలి? కావాలంటే అతన్ని వెళ్ళిపోని. నీ మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నావు చెప్పనా? నేను చెప్పేది ఏది నువ్వు నమ్మట్లేదు. నేను సీను మేడం ఇదేదో తప్పు చేశామని నువ్వు అనుకుంటున్నావు. పచ్చిగా చెప్పాలంటే నేను సీనుతో పడుకున్నానని నువ్వు అనుకుంటున్నావు? అవునే, పడుకునే ఉన్నావే. చెప్పేశారే.
అవును నేను ఎందుకు ఏడుస్తున్నాను తప్పు చేశావు ఏసేసాను మరెందుకు ఏడుస్తున్నాను ఎందుకు ఏడుస్తున్నాను రా తెలీదు ఇక మీద తేడా ఉంది తెలిసిందిగా అవును నిన్న విషయం అడగాలే ఎలా ఉంది బాగుందా నిన్ను చంపలేరా ఈ రోజుల్లో ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేవాళ్ళు కూడా ఉన్నారు ఫ్రీగా ఫిగర్ దొరికితే ఎవడన్నా వదిలిపెడతాడా కత్తిలా ఉంది కదా నా గర్ల్ ఫ్రెండ్ కదా డెఫినెట్ గా బాగుంటుంది అవును నిన్ను ఇప్పుడు చంపేయాలి నువ్వు నేను చంపిన విషయం బయటకెళ్ళి చెప్తే నేను చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాల్లో చూసుంటాను మదర్ నేను దీని గురించి ఎవరికి చెప్పను ఈ హత్య గురించి బయట ఎవరికి చెప్పను ఇది మన ఇద్దరి మధ్య ఉంటుంది నన్ను నమ్మదన్ నేను నిజంగా ఎవరికి చెప్పను మదన్ నీకు ఒక విషయం చెప్పనా వైశ్వే నా మీద ఆశపడి నన్ను ఫోర్స్ చేసి పిలిచినందువల్లే నేను వెళ్లాల్సి వచ్చింది నాకు తెలీదా తను నీ లవర్ అని నీకు ద్రోహం చేస్తానా మదన్ తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను మదన్ నేను చెప్పేది విను మదన్ తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను తను పిలిస్తేనే నువ్వు వెళ్ళవు ఓ సో తను పిలవకపోతే నువ్వు వెళ్ళుండవు తను పిలిస్తేనే వెళ్ళవు పిలవకపోతే వెళ్ళవు తను పిలిస్తేనే వెళ్ళవు పిలవకపోతే వెళ్ళవు ఒకవేళ పిలిస్తే వెళ్తావు ఒకటి అవునంటే ఇలా ఆడించు కాదంటే ఇలా ఆడించు ఏదో ఒకటి ఆడించు సో తను పిలిస్తే వెళ్తావు అవును నువ్వేంటి అమ్మాయి వయసులో మాట్లాడుతున్నావు ఓ ఓ వైశ్యూ నువ్వా పిలిచింది ఏయ్ నువ్వేంటి కిందకి చూస్తున్నావు తను చచ్చి పైకి పోయింది కదా పైన చూడకుండా కింద చూస్తావేంట్రా పుస్కి పైకి చూడరా చెప్పు వైశు ఏంటమ్మా ఓ పోర్ కొడుతుందా ఓ కంబైన్ స్టడీస్ చేయాలా ఎవరు సీను కావాలా ఓ సీను వైశు పిలుస్తాను సీను ఓ సీను ఏంటి సీను ఇప్పుడే కదా చెప్పావు తను పిలిస్తే నేను వెళ్తానని ఇలా ఆడించావు కదా ఓ సీను వద్దు వద్దు లేదు సీను నా కోసం మీరు మీ ఫ్రెండ్షిప్ ని కట్ చేయక్కర్లేదు మీరు మీ ఫ్రెండ్షిప్ ని పైకి వెళ్ళి కంటిన్యూ చేయండి కంబైన్ స్టడీస్ చేసుకోండి ఓ సీను వెళ్ళను నేను వెళ్ళను మదన్ వద్దు పోరా వెళ్ళను పోరా వెళ్ళవా సరే నేను పంపిస్తాను వైషు టూ మినిట్స్ వైషు నేను పంపిస్తాను ఇదిగో చూడు కదలకుండా నుంచుంటే ఒకే దెబ్బతో చంపేస్తాను పారిపోవాలని ట్రై చేసావనుకో తరివి తరివి చంపుతాను ఈజీగా చేస్తావా కష్టపడుతూ చేస్తావా వైషు వెయిటింగ్ కష్టపడుతూనే చావాలని నీ మొహం రాసి పెట్టుంటే నేను మాత్రమే చేస్తాను నువ్వు ప్రేమ పేరుతో అది ఆ పదాన్ని అపవిత్రం చేస్తారా చంపిన పాపని చావు 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 రే ముద్దు ఈ టైంలో వచ్చావేంట్రా ఏంట్రా నువ్వు ఉంటుంది ఎంతసేపు నేను ఏమైనా కథ చెప్తున్నానా వాళ్ళిద్దరిని వేసేసని చెప్తున్నానుగా రే ఏంట్రా మాట్లాడు ఏంట పిచ్చివాగుడు ఎందుకురా అరుస్తున్నావు ఏంటి ఎగురుతున్నావు కూర్చో ఏ కూర్చోరా ఊరికే అరుస్తున్నాడు టెన్షన్ పడాల్సింది నేను నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు రే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మాట్లాడి సెటిల్ చేసుకోవచ్చుగా మాట్లాడే సెటిల్ చేశాను ఎక్కువ మాట్లాడింది సెటిల్ చేశాను సెటిల్ చేసావా అన్నిటికీ కారణం ఈ లవ్వేరా లవ్ 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 అని చస్తూ ఆ లవ్ వల్ల ఈరోజు రెండు హత్యలు చేసి వచ్చావు కదరా లవ్వేంటా పోటీ లవ్ లవ్ గురించి ఏం తెలుసా నీకు నువ్వెవరన్నా లవ్ చేసావా లవ్ లో ఉండే బాధ ఏంటో తెలుసా నీకు సొంత అమ్మా నాన్న చనిపోతేనే కన్నీళ్లే వదులుతారు కానీ ప్రేయసో ప్రియుడో చనిపోతే ప్రాణాలే వదులుతారు ఎవరన్నా నాన్న చచ్చారని ప్రాణాలు వదిలేరా అమ్మ చచ్చిందని ప్రాణాలు వదిలేరా
తమ్ముడు తచ్చారని తమ్ముడా అని ప్రాణాలు వదిలారా? లేదు, ఇక్కడ అసలు బ్లడ్ రిలేషన్స్ కే వాల్యూ లేదు. కానీ ఏ కులం ఏ మతం ఏ బ్లడ్ తెలియని లవ్ కోసం లవర్ కోసం ఎంత మంది ప్రాణాలు వదిలారు. అదే లవ్ అంటే, అదే ప్రేమ, అదొక బాధరా, అదొక పెయిన్. అది లవ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, నీళ్ళ వాళ్ళకి తెలియదు. లవ్ గురించి మాట్లాడడానికి నీకే కాదు ఎవరికీ హక్కు లేదు, ఎవరికీ హక్కు లేదు. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేసింది, లవ్ చేసి ఇంకొకటితో పడుకుంది, అందుకని అమ్మాయి చంపేస్తావా? సరే, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు, లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, అమ్మాయి నేను వాళ్ళ స్టైల్లో లైన్ వేసి లేపుకుపోయాననుకో, అప్పుడు నువ్వెలా ఫీల్ అవుతావు? రే 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 ఛీ, అసహ్యంగా జుగుప్సగా మాట్లాడకరా, తను నీకు వదినరా. పొరా పిచ్చ, జుగుప్సగా ఉంది కదా, అసహ్యంగా ఉంది కదా. ఆ జుగుప్స అసహ్యం తట్టుకోలేకపోయి హత్య చేశాను. ఇంకా ఎందరు అమ్మాయిలు ఉన్నారు, ఎందరు అమ్మాయిలు తప్పు చేస్తున్నారు, వాళ్ళందరినీ వెతికి పడతాను, పట్టి మట్టు పెడతాను. అంటే ఏమంటావు, లోకంలో ఉన్న ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళంటావా? లోకంలో ఉన్న ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేనెప్పుడు చెప్పాను? నా కథ మార్చడానికి నువ్వెవరు? కథ నాది, నీ అంతటి నువ్వు కథ బిల్డప్ చేయకు, నేను చెప్పే కథ మాత్రం విను. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నేను ఇక్కడ నుంచున్నానంటే దానికి కారణం మన అమ్మ. ఆవిడ గురించి నేనే తప్పుగా అనలేదే. ఈ లోకంలో ఉండే అనాథలందరికీ నేనే తల్లినని చెప్పిందే మదర్ తెరిసా. ఆవిడ గురించి నేనే తప్పుగా అనలేదే. ఏ, మన దేశానికే అమ్మ ఇందిరమ్మ, ఆవిడ గురించి నేనే తప్పుగా అనలేదే. ఇలా చూడు, ఆడవాళ్లలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చుడిదార్ వేసుకు తిరిగే వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, జీన్స్ వేసుకు తిరిగే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. లవ్ అనే పేరుతో మోసం చేస్తున్నారు చూసావా, వాళ్ళని మాత్రమే చంపుతాను. చంపుతావా? చంపి తప్పించుకోగలవా? పోలీసులు నిన్ను ఊరికే వదలరా? పోలీసులు నన్ను ఏమీ చేయలేరు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఈ రోజు నుంచి నేను నా గెటప్, మాట, స్టైల్ అన్ని మార్చి పారేస్తాను. బ్రదర్, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దర్ ఇస్ అ ఉమెన్, ఇది ఎవరో అన్నది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ క్రిమినల్ దెర్ మైట్ బి ఎ గర్ల్ ఆల్సో, ఇది నేనంటున్నది. ఈ రోజు నుంచి నేను మొద్దు మదన్ని కాదు, మన్మధుణ్ణి. నీకు పిచ్చి పట్టిందిరా, పిచ్చి పట్టింది నిన్ను. లోపలికి వచ్చినప్పుడు వైర్ పీకేశాను, అరవకు. ఇప్పుడు డోర్ లాక్ చేశాను, నువ్వెక్కడికి వెళ్ళలేవు. నా గురించి ఏమైనా పోలీసులకి చెప్పావే అనుకో, నిన్ను కూడా ఫినిష్ చేస్తాను. ఓకేనా? వెళ్ళొస్తాను, బాయ్. రేయ్ రేయ్, మొద్దు. నేను మొద్దుని కాదు, మన్మధుణ్ణి. ఓకే.